బీఆర్ఏలను ఆర్టీసీ కార్మికులను రెగ్యులేట్ చేసినట్లుగా జాతీయ ఆరోగ్య మిషన్ 2వ ఏఎన్ఎంలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులేట్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు వనపర్తి జిల్లా 2వ ఏఎన్ఎంలు పోస్టు కార్డులు రాసి పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని 2వ ఏఎన్ఎంలు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నిత్యం మా జీవితాలను పడంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి పనిచేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయని ఉద్యమ సమయంలో ఏఎన్ఎంలు అంతా 45 రోజులు విధులు బంద్ చేసుకుని ప్రత్యేక రాష్ట్రం కోసం కృషి ఉద్యమించామన్నారు. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి 2వ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయటం మర్చిపోయారని అన్నారు. జూలై 7న ఎంపీహెచ్ఏ పోస్టుల భర్తీ కొరకు విడుదల చేసిన నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలని కోరారు. గౌరవనీయుల శ్రీత గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి నమస్కరించి కొని మేము చేయుచున్న విన్నపము ఏదంటే, మాది పెబ్బేరు పిఎస్సి వనపర్తి డిస్టిక్ట్ 2వ ఏఎన్ఎంలము. మేము గత 15 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్నాము. మీరు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ బేసిక్ అంతా రెగ్యులర్ చేస్తామని మాకు మాట చెప్పిండ్రు. కావున మాపై దయించి మా కాంట్రాక్ట్ బేసిక్ ఏఎన్ఎంలందరినీ బేసరత్గా రెగ్యులర్ చేయాలని మా విన్నపము. మేము కాంట్రాక్ట్ పని నుంచి అందరు ఉద్యోగుల్ని త్వరగా మాపై దయచేసి తమ బిడ్డలుగా భావించి రెగ్యులర్ చేయగలరని విన్నపించుకుంటున్నాము. నోటిఫికేషన్ రద్దు చేసి మమ్మల్ని అందరినీ బేషరతుగా రెగ్యులర్ చేయగలరు అని విన్నపము.